ఏంటి బాస్ వాలిపోయారు? నేను ఎక్కడ వాలిపోయానరా? ఆ ఇల్లే నన్ను వాలి చేసింది. బీచ్ అన్నారు, ఇదేదో ఇల్లులా ఉంది. ఈ ఇంటి వెనకే ఆ బీచ్ ఉంది. చెప్తే అందరూ నమ్మేస్తారు. అవునవును. వచ్చేసాను మేడం. షార్ట్ కి రెడీ చేయండి రాఘవ్. ఈ ఇంటి ముందు రెండు మూడు షార్ట్స్ తీసి ఆ తర్వాత బీచ్ కి వెళ్ళిపోదాం. ఓకే, రెడీ 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 రాఘవ్. మేడం తన లోపల రమ్మనండి. కెమెరా స్టార్ట్ చేయండి రాఘవ్, తను వస్తుంది. ఓకే, రన్నింగ్. యాక్షన్. ఏమండి, జాకీ చాన్ హైట్ లో ఉంటే మీరు ఆయనలాగే దూకుతారా? మేడం రాఘవ్, నేనే దూకమన్నాను. మీరే దూకమన్నారా? అయితే ఓకే. యాంకర్ మేడం, దూకేటప్పుడు కొంచెం చెప్పి దూకండి, అప్పుడే మీ దూకుని కరెక్ట్ గా షూట్ చేయగలను. ఒక నిమిషం మేడం. రెడీ మేడం. గ్రీన్ టీవీ మీకోసం ఒక కొత్త షోని అందించబోతోంది. దెయ్యాలు ఉన్నాయా లేవా? మీరు చూడలేదు, నేను చూడలేదు. దెయ్యాలు నల్లగా ఉంటాయా తెల్లగా ఉంటాయా? చేతులుంటాయా కాళ్ళుంటాయా? నడుస్తూ వస్తాయా పరిగెత్తుకుంటూ వస్తాయా? దాని గురించి మనం ఎవ్వరికి తెలియదు, కానీ ఈ ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు ఇంటి వెనకున్న బీచ్ లో దెయ్యం. అయ్యో ఏంటి రాఘవ్, అలా ఉన్నట్టు మనం క్రియేట్ చేస్తున్నాం. స్క్రిప్ట్ అండి ఇది? అవును స్క్రిప్ట్. అసలు జన సంచారమే లేని ఏంట్లో ఎన్నో సంవత్సరాల తర్వాత మొదటిసారిగా లోపలికి వెళ్ళబోతున్నాం. లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. పూజ భయపడి తెరుస్తున్నట్టు తెరు. రాఘవ్ కెమెరా ఆన్. అయ్యో దీన్ని లవ్ చేద్దామని వచ్చి నేను పడే పాటలున్నాయి. పూజని ఫలం. ఇప్పుడు ఇంకో డోర్ తెరుస్తుంది. బ్లాక్ క్లాత్ తీసి కప్పుకొని ఆ గోడ వెనక్కి వెళ్ళి నుంచు. పూజ మాట్లాడుతుండగా నువ్వు జర్కని బ్యాక్గ్రౌండ్ లో వెళ్ళు. ఓకే పూజ, నువ్వు టక్కుని టర్న్ చేసి చూసి ఏదో వెళ్ళినట్టు భయపడి బిల్డప్ ఇచ్చి అలా ఫ్రీజ్ అయి ఉండిపో. ఆడియన్స్ తప్పకుండా వెనకాల దెయ్యమే వెళ్ళింది అనుకుంటారు. టిఆర్పి పెరుగుతుంది. ఐశ్వర్య, ముందు పూజ డైలాగ్ చెప్తుంది, నేను చెప్పిన తర్వాత నువ్వు వెళ్ళాలి. ఓకే మేడం. పూజ గెట్ రెడీ. Yes ma'am. స్టార్ట్ ది క్యామెరా. పూజ డైలాగ్. ఎవ్వరు ఊహించని విధంగా ఈ ఇంట్లోకి బ్యాట్స్ వచ్చినట్టు. ఇప్పుడైనా ఏమైనా జరగచ్చు. మేడం, ఆ అమ్మాయికి ఎంత పొగరుంటే ముందు పరిగెట్టమంటే డైరెక్టర్ మాట వినకుండా ఇంటి చుట్టూ తిరిగి వచ్చి వెనక పరిగెడుతోంది. అయ్యో మేడం, నేను ఇంకా పరిగెత్తనే లేదు. ఏంటి పరిగెట్టలేదా మరి ఇది? బ్యాట్స్ రాఘవ్, అటువైపు వచ్చిన బ్యాట్స్ ఇటువైపు వెళ్ళుంటాయి. తలుపుని మెల్లగా తెరిచినప్పుడు ఏమనిపిస్తుందయ్యా బాబు? రండి ఇంటి వెనకాల బీచ్ కదా. ఒకవైపు పూజ ఉంటుంది, ఇంకోవైపు ఇది స్టార్టింగ్ టైటిల్ కోసం తీసుకుంటాం. కొంచెం లెంత్ ఎక్కువ.
మేడం. జజా బీట్ సౌండ్. ప్రతిదానికి ఒక లాజిక్ చెప్తుంది. ఎవరితో తెలీదు. రేపు ఉదయాన్నే దీని ఏదో ఒక గుళ్ళో హుండీలో వేయమని చెప్పాలి.